లో బీసీ డిక్లరేషన్ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యేలా రేవంత్ చొరవ తీసుకున్నారు. అంతకుముందు ఆయన 13 రోజుల పాటు నిర్వహించిన పాదయాత్ర, వివిధ జిల్లాల్లో నిర్వహించిన సభలు పార్టీని విజయం దిశగా నడిపించాయి. నిరుద్యోగం, యువత సమస్యల విషయంలో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించడం పార్టీకి ఉపకరించింది. ధరణి సమస్యలు సహా వివిధ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. పార్టీ పరంగా 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేయించి సంస్థాగతంగా మరింత బలోపేతం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా పార్టీ వ్యూహాలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపించగలిగారు. సోషల్ మీడియాను సమర్థంగా వాడుకుంటూ ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా స్పందించడం కాంగ్రెస్కు కలిసి వచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్ రూమ్ ద్వారా వ్యూహాలకు పదును పెడుతూ పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తూ వచ్చారు. పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజల్లోకి బలంగా చేరేందుకు సోషల్ మీడియా రేవంత్కు ఎంతో ఉపయోగపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు ప్రజల్లోకి చేరేందుకు ప్రత్యేక ప్రచార వ్యూహాలను అమలు చేశారు. మొత్తమీద తాజా ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడిగా వచ్చిన అవకాశాన్ని రేవంత్ రెడ్డి పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగారు. ఎన్నికల నాటికి పార్టీలో 5 మంది ఎమ్మెల్యేలుంటే 64 మంది అభ్యర్థులు గెలిచి అధికారాన్ని దక్కించుకునే వరకు అలుపెరగని కృషి చేశారు. గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్లు దక్కేలా చూడడం, టికెట్ దక్కని వారిని బుజ్జగించి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగేలా చూడడంలో తన రాజకీయ చాతుర్యం ప్రదర్శించారు. రేవంత్ చొరవతో మొదటిసారిగా దాదాపు రెబల్స్ ఎవరూ బరిలో లేకుండా కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లడం విశేషం. ఈ ఎన్నికల్లో జాతీయ నేతల ప్రచార కార్యక్రమాలు, సభలు ఒకెత్తైతే రేవంత్ రెడ్డి సభలు మరో ఎత్తుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 3-4 సభల చొప్పున 83 సభల్లో పాల్గొన్నారాయన. వివిధ పరిణామాలను ప్రస్తావిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకటే అని ఎండగడుతూ రేవంత్ విస్తృతంగా చేసిన ప్రచారం కాంగ్రెస్ కు ప్లస్ అయింది. అలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలను శాసనసభ ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ కు తెలంగాణలో తొలిసారిగా అధికారం దక్కేలా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. We'll be right back.